మొన్న దాదాపుగా ఒక 4-5 రోజుల క్రితం ఇండియాలో 5,000 కేసులు అనుకున్నాం. తర్వాత కరోనాకు సంబంధించి కూడా 25-30 కేసులు కూడా లేవులే ఆంధ్ర తెలంగాణలో అనుకున్నాం. ఇప్పుడు వరుసగా కేసులు చక్చక్కా పెరిగిపోతున్నాయి. 1 నుంచి 2 అంకెలకు వస్తే 2 నుంచి 3 అంకెలకు వచ్చినటువంటి సందర్భం. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే సిన్సియర్ ఎఫర్ట్ ఒకటి పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చినాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు సామూహిక కార్యక్రమాలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ నెల 10వ తారీఖు వరకు ఈ ఆంక్షలు విధించడంతో పాటుగా మాస్కులు ధరించకుండా వస్తే 1,000 రూపాయల జరిమానా కూడా ప్రకటించారు. ఈ మేరకు నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలతో పాటు దుకాణాలు కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, అలాగే ఐఆర్ థర్మామీటర్, శానిటైజర్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రకటించారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంక్షలు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 2 వరకు రాష్ట్రంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు దాన్ని పొడిగించారు. అంటే రోజు రోజుకి మళ్ళీ కొత్త సమస్య వైపుకి వెళ్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.